నిజామాబాద్ రూరల్ మోపల్ మండలంలో మంచిప్ప గ్రామంలో ప్రతి ఏటా నిర్వహించే గండి మైసమ్మ ఉత్సవాలు ఈ ఏడు శోభయమానంగా జరిగాయి. వివిధ గ్రామాల వివిధ తాండాల నుంచి వేల సంఖ్యలో భక్తులు బోనాల ఊరేగింపుతో అమ్మవారిని దర్శించుకుని పట్టు వస్త్రాలు ధూపదీప నైవేద్యాలు అమ్మవారికి సమర్పించుకున్నారు. పాడి పంటలు ఆయుర ఆరోగ్యాలతో అమ్మవారు చుట్టూ గ్రామాల ప్రజలను రక్షిస్తున్నారని గ్రామ పెద్దలు తెలిపారు. బోనాల పండుగ నిర్వహించడం జరిగింది. ఇది ఆనవాయితీగా గత 15-20 సంవత్సరాల కంటిన్యూగా ప్రతి సంవత్సరం వర్షాలు పడగానే తొలి వర్షాలు పడగానే బోనాలు తీసుకొని ఈ అమ్మవారికి సమర్పించడం ఆనవాయితీగా నడుస్తూ ఉంది. ఈ అమ్మవారి గండి మధ్యకు ఈ బోనాలు సమర్పించడం వల్ల మా మంచి పట్టు ఎలాంటి కీడు కానీ నష్టం కానీ జరగలేదని ఒక నమ్మకంతో ఈ పెద్ద ఎత్తున మంచిప గ్రామాలు ప్రతి ఒక్క కులం కావచ్చు గడప గడప నుంచి బోనాలు తీసి ఈ అమ్మవారికి సమర్పిస్తున్నాము. ఆ అమ్మవారి మీద మేము మొక్కుకోవడం ఒకటే జరుగుతుంది. మాకేదైతే కీడు అనేటప్పటి ముక్కు ఒకటి ఉండలుంది. ఆ ముక్కు నుంచి ఈ తల్లి మౌనం బయటపడకూడదని మేము ఆశిస్తూ ఈ బోనాలు సమర్పించడం జరిగింది. ఎక్కువ కలపాలని ఆ మాతకు మొక్కడం జరిగింది.